Welcome back. Tirumala Srivari Brahmotsavalu, Chivari Rojuku Chirikunai. Ninadito, Vahana Sivalu Mugiaga, Ivudiyam, Srivari Chakrasnanam Mahotsavam, Angaranga Vaibhavanga Jarigindi. Swami Varki, Pushkarinilo, Pavitra Chakrasnanam Nirvahincharu. Srivari Pushkarini Nunchi, Marinta Samacharanni, Ma Pratinidhi, Shyam Andistaru. Brahmotsavalu Vaibhavanga Mugisayi, Akhari Ghattamaina, Atyanta Pradhana Ghattamaina Chakrasnanam Mahotsavam, Koddi Kshanala Munde Jarigindi, Prastutam. భక్తులందరూ కూడా పుష్కరంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. స్వామివారి ఆవిర్భావానికి సూచికగా ఈ చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం రోజు శుభ ముహూర్తంలో పుష్కరంలో అర్చకులు చక్రాన్ని ముంచిన అనంతరం వేలాదిగా భక్తులందరూ కూడా పుష్కరిని గట్టు మీద ఎంతసేపు వేచి ఉండి ఇప్పుడే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మా ఎలా ఉంది మీకు చక్రస్నానంలో దర్శనం మునగడం? చాలా బాగుందండి, చాలా బాగా ఏర్పాట్లు చేశారు, ఏ ఇబ్బంది కలగలేదు. చాలా బాగా టీటీడీ వాళ్ళు ధర్మారెడ్డి గారికి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఈసారి 2 సంవత్సరాల తర్వాత చక్రస్థానానికి అనుమతి ఇచ్చిన దానికి చాలా చాలా కృతజ్ఞతలు వైవి సుబ్బారెడ్డి గారికి, ధర్మారెడ్డి గారికి, టీటీడీ ట్రస్ట్కి, అందరికీ అండి. మేము 10 ఇయర్స్గా కంటిన్యూస్గా బ్రహ్మోత్సవాలు వస్తాము. కరోనా టైంలో బ్రహ్మోత్సవాలు బ్రేక్ పడింది. ఇప్పుడు ఇంత రద్దీని ఇంత బాగా కంట్రోల్ చేశారు. సో చాలా బాగా జరిగింది చక్రస్థానానికి. అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండడం, వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడంతో పాటు సామాన్య భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన సేవల దర్శనంతో పాటు చివరి రోజైన చక్రస్నాన మహోత్సవంలో ప్రతి ఒక్కరికి పుష్కరంలో మునిగి పుణ్యస్నానం ఆచరించే భాగ్యం కలిగించడం కూడా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఇవాళ రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమత్వం కానున్నాయి. 9 రోజుల పాటు వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. గడిచిన 2 ఏళ్ళు కరోనా కారణంగా ఏకాంతంగా జరిగిన బ్రహ్మోత్సవాలు ఈ దఫ మునుపటిలా ఎంతో వైభవంగా భక్తుల సమక్షంలో టీటీడీ బ్రహ్మోత్సవాలను నిర్వహించింది. కెమెరా పర్సన్ వాసుతో శ్యామ్, TV5 న్యూస్, తిరుమల.